హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. ఐడీబీఐ బ్యాంక్ బ్యాంక్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల భర్తీ చేయడం కోసం రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎనీ డిగ్రీ పాస్ అయిన వారు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికి ఎలిజిబిలిటీ ఉంది. ఎగ్జామ్స్ అంటే కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇవ్వడం జరిగింది. ఇక డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్, బుక్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఆసక్తి ఉన్నవారు ట్రై చేయండి. ఓకే, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్, ఎటువంటి బుక్స్ చదవాలి, ఫీ ఇన్ఫర్మేషన్, ఆన్లైన్లో ఏ విధంగా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలి, పూర్తి సమాచారం ఇప్పుడు వన్ బై వన్ చూద్దాం. టోటల్ 1036 వేకెన్సీస్ ఉన్నాయి. అన్డిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రతి క్యాటగిరీ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్, ఫీజు పే చేయడానికి, ఆన్లైన్ ద్వారా అప్లై చేయడానికి జూన్ 7 లాస్ట్ డేట్. ఎగ్జామినేషన్ జూలై 2 ఉండవచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ మినిమం 20, మ్యాక్సిమం 25. ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు, ఇవి చూసుకోండి. వీటి మధ్యన పుట్టి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ డిగ్రీ పాస్ ఉంటే సరిపోతుంది. ఇవి కాకుండా ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. నెక్స్ట్ శాలరీ ఏ విధంగా ఉంటుంది, ఫస్ట్ ఇయర్ 29,000, సెకండ్ ఇయర్ 31,000, థర్డ్ ఇయర్ 34,000 వరకు మీకు శాలరీ వస్తుంది. ప్రజెంట్ వీటిని కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేస్తున్న పోస్టులు ఇవన్నీ కూడా ముందుగా 1 ఇయర్ పాటు డ్యూరేషన్ ఉంటుంది. మీ యొక్క పెర్ఫార్మెన్స్ బాగుంటే నెక్స్ట్ ఫర్దర్గా 2 ఇయర్స్ పాటు మీ యొక్క టెన్యూర్ని రెన్యువల్ చేస్తారు. 3 ఇయర్స్ ఈ యొక్క పోస్ట్ మీరు సక్సెస్ఫుల్గా పూర్తి చేసిన తర్వాత అప్పుడు అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ ఈ హోదా అనేది ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు బ్యాంక్ వాళ్ళే ఇంటర్నల్గా ఒక సెలక్షన్ ప్రాసెస్ కండక్ట్ చేసి ఎవరికైతే తగిన అర్హతలు ఉన్నాయో వాళ్ళని పోస్టులోకి తీసుకోవడం జరుగుతుంది. సో మీరు ఏ విధంగా వర్క్ చేస్తున్నా మీ యొక్క పెర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాతనే ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇనిషియల్గా 3 ఇయర్స్ పాటు డ్యూరేషన్ కోసం ఈ వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. పోస్టింగ్ ఇండియాలో ఎక్కడ ఉండవచ్చు అనేది ఐడీబీఐ బ్యాంక్కి డిఫరెంట్ స్టేట్స్లో, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో వీళ్ళకి ఆఫీస్ ఉన్నాయి. సో ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉండాలి. సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది ప్రాసెస్. ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్, లాజికల్ రీజనింగ్, డేటా అనాలసిస్, ఇంటర్ప్రిటేషన్, టోటల్ ఈ యొక్క టాపిక్ నుంచి మీకు 60 క్వశ్చన్స్ వస్తాయి, 60 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్, 40 మార్క్స్. యాప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్, 40 మార్క్స్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్, ఇందులో మీకు ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్, కంప్యూటర్స్, ఐటీ అన్నీ కలిపి ఉంటాయి. టోటల్ 60 క్వశ్చన్స్, 60 మార్క్స్, 2 అవర్స్ టైం ఉంటుంది. ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్లో పేపర్ ఉంటుంది. నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్, 0.25 మార్క్స్ కట్ చేస్తారు రాంగ్ ఆన్సర్ పెడితే, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బుక్స్ ఏం చదవాలి, కొంతమంది ఏంటంటే జనరల్గా బ్యాంకింగ్ కోచింగ్ అని వెళ్తూ ఉంటారు. సో కోచింగ్ వెళ్ళలేని వారికి, టైం తక్కువగా ఉన్న వాళ్ళకి, అంటే ఇంటి దగ్గరనే ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, లేకపోతే జాబ్ హోల్డర్స్కి టైం సరిపోదు కాబట్టి మీరు బుక్స్ అని ప్రిఫర్ చేయండి. ఇక్కడ బ్యాంకింగ్ సంబంధించి, బ్యాంకింగ్ అవేర్నెస్, బ్యాంకింగ్ సంబంధించి ముఖ్యంగా నోటిఫికేషన్ అనేది బ్యాంకింగ్ రిలేటెడ్ డొమైన్ కాబట్టి వాటి సంబంధించిన కాన్సెప్ట్స్ ఎక్కువగా చదువుకోవాలి. తర్వాత ఇక బడ్జెట్ సెషన్ అవ్వచ్చు, తర్వాత బ్యాంకింగ్ అవేర్నెస్ గురించి, బ్యాంకింగ్ పాలసీస్ అన్నీ కూడా ఉంటాయి. ఇలా డీటెయిల్ గైడ్లైన్స్తో పాటుగా బుక్స్ అయితే ఉంటాయి, వీటిని మీరు ప్రిఫర్ చేయవచ్చు. నెక్స్ట్ కంప్యూటర్స్ కూడా ఒక మెయిన్ పార్ట్ ఇందులో, సాఫ్ట్వేర్ గురించి, హార్డ్వేర్, బేసిక్ కంప్యూటర్ హిస్టరీ గురించి, ఇంటర్నెట్, ఎంఎస్ ఆఫీస్ ప్యాకేజ్ గురించి, విండోస్ గురించి, కంప్యూటర్ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తగ్గట్టుగా ఈ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ డీటెయిల్డ్ సిలబస్ మొత్తం ఇవ్వడం జరిగింది. ఇటువంటి బుక్స్ని ప్రిఫర్ చేయవచ్చు మీరు. తర్వాత వెర్బల్, నాన్ వెర్బల్ రీజనింగ్, ఒక్క బ్యాంకింగ్ కాకుండా మిగతా అన్ని నోటిఫికేషన్ యూజ్ అయ్యే విధంగా మీకు ఈ బుక్ అయితే యూజ్ అవుతుంది. చాలామందికి అరసగర వాళ్ళని బుక్ అది ఉంటుంది, లేకపోతే మీరు వీటిని ప్రిఫర్ చేయండి, కొత్తగా తీసుకోండి. మొత్తం టాపిక్స్ ఎలా ఉంటాయి. నెక్స్ట్ యాప్టిట్యూడ్, ఇది కూడా ఆర్సీ అగ్రవాల్, చాలా జాబ్ నోటిఫికేషన్కి ఈ యొక్క బుక్ అనేది యూజ్ అవుతుంది, ఒక బ్యాంకింగే కాదు. సో ముఖ్యంగా ఈ రీజనింగ్, యాప్టిట్యూడ్, ఈ ఆర్సీ అగ్రవాల్ బుక్ కూడా తీసుకుంటే సరిపోతుంది మీకు. ఇలాగే డీటెయిల్ మొత్తం సిలబస్ అంతా ఉంది టాపిక్ వారీగా. సో ఇటువంటి బుక్స్ ప్రిఫర్ చేయవచ్చు మీరు. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్, ఏపీలో చీరాల కానీ, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగర్ ఇవన్నీ కూడా సెంటర్స్. మీరు ఆన్లైన్ అప్లికేషన్లో ఈ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణ సంబంధించి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఈ యొక్క సెంటర్స్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఫీజు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వీళ్ళకి 200 రూపీస్ ఫీజు ఉంది, మిగతా అందరూ కూడా 1,000 రూపీస్. మీరు ఆన్లైన్ ద్వారా ఫీజు అనేది పే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ విధంగా అప్లై చేసుకోవాలి. మీకు
పర్సనల్ ఈమెయిల్ ఐడి ఉండాలి, మొబైల్ నెంబర్ ఉండాలి, మొత్తం మీకు కమ్యూనికేషన్ అంతా త్రూ వీటి ద్వారానే జరుగుతుంది. తర్వాత డిక్లరేషన్ ఒక ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది కదా, ఇది మీరు పేపర్ మీద రాసి మీరు స్కాన్ చేసి ఆన్లైన్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. బేసిక్ డిక్లరేషన్, తర్వాత సిగ్నేచర్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ నోటిఫికేషన్ పేజ్ నెంబర్ 7లో డాక్యుమెంట్ యొక్క సమాచారం ఇచ్చారు. తర్వాత ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, క్యాస్ట్ అవ్వచ్చు, వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ, పీడబ్ల్యూడి అవ్వచ్చు, ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్స్, ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి మొత్తం లిస్ట్ అయితే ఇచ్చారు, ఇవి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ పేజ్ నెంబర్ నోటిఫికేషన్ పేజ్ నెంబర్ 16లో ఎన్ఎక్జిట్ 1 అని ఉంటుంది. ఈ ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్ యొక్క సైజెస్, ఫార్మాట్స్, ఫోటోగ్రాఫ్ ఏ సైజులో ఉండాలి, ఏ ఫార్మాట్లో ఉండాలి, తర్వాత సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, తర్వాత హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, ఈ ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోండి ఒకసారి. డాక్యుమెంట్ని ఏ విధంగా స్కాన్ చేయాలి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఇది ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్, డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేయగా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. జూన్ 7 లాస్ట్ డేట్, 22 జూన్ వరకు మీ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ముందుగా బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే లాగిన్ అయ్యి అప్లై చేయవచ్చు. కింద మీకు ఏంటంటే ఏ విధంగా అప్లై చేయాలి, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, ఆన్లైన్ డాక్యుమెంట్స్ సంబంధించిన గైడ్లైన్స్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వీటికి సంబంధించిన గైడ్లైన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. సో ముందుగా న్యూ రిజిస్ట్రేషన్, టోటల్ 6 స్టెప్ ప్రాసెస్. ముందుగా బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవన్నీ ఇస్తారనమాట. ఇవన్నీ ఇచ్చి ఇక్కడ సేవ్ నెక్స్ట్ అనగానే మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ జనరేట్ అవుతుంది, వాటిని సేవ్ చేసి పెట్టుకోండి. తర్వాత ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేస్తారు, డీటెయిల్స్ మీ యొక్క కమ్యూనిటీ, తర్వాత మీ యొక్క అడ్రస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, పర్సంటేజ్, ఎగ్జామినేషన్ సంబంధించిన సిటీస్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటారు. ఫైనల్లీ మీకు డాక్యుమెంట్ని డిక్లరేషన్ ప్రివ్యూ చూసుకుని డిక్లరేషన్ అన్ని టిక్ చేస్తారు. తర్వాత లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ ఇవన్నీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫైనల్లీ పేమెంట్ చేస్తే మీ అప్లికేషన్ పూర్తి అవుతుంది. తర్వాత లాగిన్ అయ్యి ఇక్కడ మీరు ఈ టాప్ లెఫ్ట్ కానీ టాప్ రైట్ కానీ చలాన్ అండ్ అప్లికేషన్ ఫార్మాట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇది ఐడిబిఐ బ్యాంక్ కెరియర్స్ పేజ్, ఇది రీసెంట్గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ సమాచారం, కరెంట్ ఓపెనింగ్స్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. తర్వాత అడ్మిట్ కార్డ్స్, ఇంటర్వ్యూ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడే పోస్ట్ చేస్తూ ఉంటారు. అప్డేట్స్ కోసం వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండండి. ఇది ఫ్రెండ్స్ ఐడిబిఐ బ్యాంక్ సంబంధించిన ఎగ్జిక్యూటివ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉంటే ఆన్లైన్ ద్వారా అప్లై చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్స్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.